హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మీరు షార్ట్స్ చూసి ఉంటారు, రెడ్ రైస్ విత్ టమాటో చట్నీ. సో దాని టమాటో చట్నీ ఎలా చేసుకోవడం ప్రాసెస్సే నేను ఈరోజు పెడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ యోర్ స్వేద. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో. సో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి టమాటో చట్నీ. అన్నీ అసలు చాలా యూస్ఫుల్గా ఉండేవే వేసాము దీంట్లో. ఫేవరెట్ మా మమ్మీ సిగ్నేచర్ చట్నీ ఇది తమిళనాడులో. మా పాప అయితే అసలు ఇక్కడ వేసిన వాటిలో ఒక్కటి కూడా తినదు. అది జింజర్ కావచ్చు, లేకపోతే తెల్లగడ్డలు, అల్లం కానీ, టమాటో, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరేపాకు, ఏవి తినదు, అన్నీ ఎత్తి పక్కన పెడుతుంది. బట్ దానికి ఎంత ఇష్టం అంటే ఈ టమాటో చట్నీ ఉంటే లెస్ దెన్ 6 to 7 దోసలు లేపేస్తుందండి, చెప్పకూడదుగా నేనే. బట్ నిజంగా పిల్లలు అంత ఇష్టపడతారు. మీరు ఇలాగే చేసి పెట్టండి. సో క్వాంటిటీస్ అన్నీ నేను కింద పెట్టున్నాను డిస్క్రిప్షన్లో, బట్ రఫ్గా నేను చెప్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి మెయిన్గా చెన్న, ఉర్దాలు, జీరా ఇది వేసుకోవాలి. డైజెషన్కి మనకి చాలా బాగా క్రిస్పీగా ఉంటుంది. సో అవి వేసుకొని టమాటోలు ఒక 3 or 4 మీరున్న మా పీపుల్ బట్టి, ఇంట్లో జనాలు బట్టి మనం క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇంకా మిర్చి కూడా, రెడ్ చిల్లీ కూడా మనకి ఎంత కారం సరిపోతుందో అంత వేసేసుకొని, ఆనియన్ ఒకటి, తెల్లగడ్డ ఒకటి 5 to 10 cloves, జింజర్ ఒక 1/2 inch జింజర్ వేసుకొని, కొత్తిమీర, కరేపాకు వేసేసి మొత్తం మగ్గనిచ్చేసి ఒక 5 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. దోశకి ఇడ్లీకి సూపర్గా ఉంటుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.